తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీ కోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫిష్ పులుసు విటమిన్స్ ఇంకా ప్రోటీన్స్ ఇచ్చే చేప మన హెల్త్ కి ఎంతో మంచిది. దీన్ని చింతపండు రసంతో గాని కొబ్బరితో గాని చేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా తెలంగాణ స్టైల్లో చేస్తే అబ్బా అదిరిపోతుంది. మరి తెలంగాణ స్టైల్ ఫిష్ పులుసు మన తెలుగు రుచిలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా రెండు ఉల్లిపాయల్ని నిప్పుల మీద బాగా కాల్చుకోవాలి. ఇలా మొత్తంగా కాల్చుకున్న తర్వాత నీటిలోకి తీసుకుని కాల్చుకున్న స్కిన్ అంతా తీసేయాలి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఎండు కొబ్బరి తీసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గసగసాలు వేసుకుని బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర వేసి కలుపుకోవాలి. తరిగిన వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుని కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి ధనియాల పొడి కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి గసగసాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మురుల చేప ముక్కలు ఇందులోకి వేసి మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫిష్ పులుసు రెడీ.
మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.